నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. దగదర్తి మండలం సున్నపపట్టి సమీపంలో ఎయిర్పోర్టు కోసం కేటాయించిన భూముల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో నిన్న రాత్రి గ్రామానికి వెళ్లిన పీసీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుమిరెడ్డి సుధాకర్ బృందం లారీలను ఆపేసింది. అనంతరం దగదర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాసేపటికి ఆ లారీలను పోలీసులు వదిలేశారు. విషయం తెలుసుకున్న టీం పసుపులేటి బృందం ఇవాళ ఎంఆర్ఓను కలిసి అక్రమ గ్రావెల్ మాఫియాపై ఫిర్యాదు చేశారు. తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని ఎంఆర్ఓ చేతులెత్తేశారు. దీంతో గ్రామస్తులతో కలిసి పసుపులేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లారీలను అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతంలో డ్రైవర్లు గ్రావెల్ మాఫియా గుంపులు గుంపులుగా ఏర్పడింది. మైనింగ్ శాఖకు ఫోన్ చేసిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదంతా జరుగుతున్న జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని, ఎయిర్పోర్టుకు భూములు ఇస్తే ఆ భూముల్లో ఇలా అక్రమంగా ఎలా గ్రావెల్ తవ్వుతారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గతంలో మా సోదరుడు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ గారికి ఈ పల్లెపల్లె పసుపులేటి కార్యక్రమంలో రుద్రకోట పోవడం జరిగింది. అక్కడ గ్రామస్తులందరూ కూడా, సార్ మాకు గ్రావెల్ మొత్తం మా రుద్రకోటలో చాలా గ్రావెలు తీసుకెళ్లిపోయారు సార్, మా మీద అడిగినందుకు అక్రమ కేసులు పెట్టి ఒక స్టేషన్ పోయి ఒక స్టేషన్ పోయి కొట్టారు. అందువల్ల మాకు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కావల్లో కూడా ఆ రుద్రకోటకు పోయి పరిశీలించి అక్కడ ధర్నా చేసి చేశాము. అందులో భాగంగా చూసుకొని ఈ దగదెత్తి మండలం సున్నపట్టి దగ్గర గ్రామస్తులందరూ కూడా మా ల్యాండ్ అంతా ఎయిర్పోర్ట్కి ఇచ్చాము. మా ఎయిర్పోర్ట్లో భూముల్లో చాలా మంది గ్రావెల్ చేస్తారు, మాకు కూడా న్యాయం చేయడి అని వీళ్ళు చెప్పడం ఫోన్ చేశారు హైదరాబాద్కి. అప్పుడు మా సోదరుడు ఏందా ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చిన భూముల్ని మట్టెమ్ముకునేదానిక లేదా ప్రజా ప్రయోజనాలు కాపాడేదానిక జిల్లా అధికార యంత్రాంగం నిద్రపోతుందా? ఇక్కడ ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారికి చేసాం, తర్వాత మైనింగ్ వాళ్ళే చేసాం, తర్వాత ఆర్డీఓ గారికి చేసాం, ప్రతి ఒక్క ఆఫీసర్లకు కూడా ఫోన్ చేయడం జరిగింది. అర్జీల ద్వారా రిప్రెజెంటేటివ్ లెటర్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు ఏం న్యాయం జరిగేదిలే, ఏమిలే. మొత్తం ఈరోజు బాటం నైట్లు ఎత్తుతున్నారు. దయచేసి అధికారులు కూడా ఇంకనైనా అక్కడికి వచ్చి చూసి ఆ గ్రావెల్ మాఫియాను ఆపాల్సిందిగా గ్రామస్తులుగా మేము కోరుతున్నాం. ఇదే కాదు, 2002 నుంచి ఈ రోజు దాకా కూడా గ్రామస్తులు గ్రావెల్ మాఫియాకి ప్రతి ఒక్కరు, అది ఏ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అడ్డుకున్న రోజులే, పార్టీలతో మాకు సంబంధం లేదు, మా గ్రామం కోసం మా గ్రామంలో అన్యాయం జరగకూడదని గ్రామస్తులుగా మేము చెప్తున్నాం.